కుంకుమపువ్వు సీరియల్ జనవరి 19వ తారీఖు 2021 జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేణు అంజలి తనతో పాటు ఉందని ఎంతగానో సంతోషిస్తుంది. అప్పుడు సిరి ఏమో అంత సంతోషపడకు, ఒకవేళ అమృత కనుక ఇక్కడికి వస్తే అంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమృత దగ్గరికి వెళ్ళిపోతుంది అని చెబుతుంది. అప్పుడు అక్కడే ఉన్న జయంతి ఏమో వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి రాధాంత చేస్తున్నావని సిరిని అంటుంది. అప్పుడు సిరి ఏమో ఒకవేళ అమృత కనుక ఇక్కడ రావాలి అప్పుడు ఉంటుంది నీకు అని చెబుతుంది. మరోవైపు అరుణ్ అమృత వాళ్ళు సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అరుణ్ అమృత మ్యాడ్లో నాగలేదని గమనిస్తాడు, ఆ విషయాన్ని అడుగుతాడు. అప్పుడు అమృత ఏమో ఎక్కడ పడిపోయి ఉంటుందని కంగారు పడుతుంది. అప్పుడు అరుణ్ అమృత వారు కలిసి వెతుకుతూ ఉంటే అరుణ్ వాళ్ళ అమ్మ అను అక్క అక్కడికి వస్తారు, ఏంటి వెతుకుతున్నారని అడుగుతారు. అప్పుడు అరుణ్ నాగపోయిన సంగతి చెబుతాడు. అప్పుడు కావేరి అను ఉమాదేవి వాళ్ళు అమృత మీద కోపడతారు. అరుణ్ ఎంతో ప్రేమగా నీకు కనిపిస్తే అలా పాడేసుకుంటావా, ఎంత నిర్లక్ష్యంగా ఉంటావా అని అంటారు. అప్పుడు అరుణ్ ఏమో తనేమీ కావాలని పోగొట్టుకోలేదు కదా, ఎందుకు అలా తిడతారని అమృతని సమర్థిస్తాడు. ఆ తర్వాత అరుణ్ వాళ్ళ అన్న మాటలకు నువ్వేం బాధపడొద్దని చెప్పి అమృతకి చెబుతాడు. ఇక ఉమాదేవి అని కావేరి వాళ్ళేమో ఈ నగ పోగొట్టింది కదా, ఈ వంక చెప్పుకొని 3 రోజులు తనను తిట్టినా తను అలానే పడి ఉంటుంది నోరెత్తకుండా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి కావేరి కొడుకు బంటి వస్తాడు. అంజలి వాళ్ళు కూడా వచ్చారని సంగతి చెప్పబోతుంటే కావేరి ఏమో నాగపోయిన టెన్షన్లో అతన్ని ఏమీ చెప్పనివ్వదు. ఇక కావేరి అని ఉమాదేవి వాళ్ళు నగ కోసం ఎదుగుతూ ఉంటే అమృత నగ అంజలికి దొరుకుతుంది. అప్పుడు అంజలి జానుని పిలిచి నగ దొరికిన సంగతి చెబుతుంది. అప్పుడు జాను ఏమో వెళ్ళి అమ్మమ్మకి చూపిద్దామని అంటుంది. ఒకవేళ మన చేతిలో ఉంటే గనక దొంగలొచ్చి ఎత్తుకుపోతారేమో అని నేను మెడలో వేసుకోమని జాను అంజలి మెడలో ఆ దొరికిన నగ వేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి జయంతి దగ్గరికి వస్తారు. జాను నగ దొరికిన సంగతి చెబుతుంది. అప్పుడు జయంతి ఏమో ఈ నగ నిజం బంగారం లాగా ఉంది, చాలా కాస్ట్లీ ఇది, పోయిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని అనుకుంటుంది. అప్పుడు సిరి అని కిరణ్ వాళ్ళేమో నగను మనతోనే ఉంచుకుందాం, మనకు దొరికింది కాబట్టి ఇక్కడ నుంచి మనదే అని అంటారు. రేణు ఏమో పండగ ఓట దొరికింది కాబట్టి తిరిగి ఇవ్వకూడదని అంటుంది. కానీ జయంతి వాళ్ళ మాటలకి అంగీకరించదు. రిసార్ట్ ఆఫీసర్స్కి ఇలా కంప్లైంట్ ఇద్దాం నగ దొరికిందని, అప్పుడు ఎవరైనా నగపోయిందని వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకి ఈ నగ ఇచ్చేద్దామని అనుకుంటారు. తర్వాత ఉమాదేవి అని కావేరి వాళ్ళు అంజలిని చూస్తారు. అంజలి మేడలో ఉన్న నగను చూసి అమృతే అంజలికి నగలిచ్చి ఇలా పోయిందని డ్రామా ఆడుతుందని అనుకుంటారు. ఈ విషయాన్ని వెంటనే అరుణ్కి చెప్పాలని అరుణ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు కావేరి ఏమో అరుణ్కి చెబుతుంది, నీ భార్య అమృత మనల్ని పిచ్చోలు చేసింది, ఆ నగ పోలేదు అంజలికి ఇచ్చిందని చెబుతుంది. అప్పుడు అమృతేమో అంత అబద్ధమని అంటుంది. అప్పుడు కావేరి అను ఉమాదేవి వాళ్ళేమో అమృతను నిందిస్తూనే ఉంటారు. అరుణ్ ఉమాదేవి అను కిరణ్ కావేరి వాళ్ళ మాటలు నమ్మి అమృతని తప్పుపడతారా లేదా తేలాల్సి ఉంది. ఇవి కుంగుపూ సీరియల్ జనవరి 19వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.